హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం యూజ్ చేస్తే సో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసి సో వెంటనే వీడియోని అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మీకు ట్రైన్స్లో టీడీఆర్ అనేది ఎలా ఫైల్ చేయాలి, సో అసలు టీడీఆర్ అంటే ఏంటి, సో టీడీఆర్ ఫైల్ చేస్తే మనకు వచ్చే ప్రాసెస్ ఏంటి, సో టీడీఆర్ ఫైల్ చేస్తే మనకి రిఫండ్ వస్తుందా రాదా, సో ఏ టికెట్స్కి టీడీఆర్ ఫైల్ చేయాలనైతే మీకు నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్గా మనం టీడీఆర్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. సో టీడీఆర్ అంటే ఏంటంటే ట్రైన్ డిపాజిట్ రిసిప్ట్ అనమాట. సో ఈ టీడీఆర్ అనేది మనకి ఎందుకు ఫిల్ చేయాలంటే, మనం ఇప్పుడు కొన్ని రీజన్స్ వల్ల ట్రావెల్ చేయలేకపోతే ఏంటంటే మనం టీడీఆర్ అనేది ఫైల్ చేసుకోవచ్చు అనమాట. సో అలా ఫైల్ చేస్తే ఏమవుతుందంటే మనకి రిఫండ్ అనేది వస్తుంది అనమాట. ఏదైతే మనం టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఐఆర్టీసీ వాళ్ళకి బేస్ చేస్తున్నామో, వాళ్ళకి ఏంటంటే మనం టీడీఆర్ ఫైల్ చేసి రిఫండ్ అనేది మొత్తం టోటల్ అమౌంట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో కాకపోతే ఏంటంటే ఇందులో మనకి ఐఆర్సిటీసీ వాళ్ళు ఏంటంటే 8 రీజన్స్ అనేవి ఇచ్చారు. సో ఆ రీజన్స్ వల్ల కనుక మీరు టీడీఆర్ ఫైల్ చేస్తే ఏంటంటే మీకు ఏంటంటే 100% రిఫండ్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఆ రీజన్స్ ఏంటి, సో ఎలా టీడీఆర్ ఫైల్ చేయాలి అనైతే మీకు నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, ఇక్కడ మనకి చూసినట్టయితే మొత్తంగా 8 రీజన్స్ అనేవి ఉంటాయన్నమాట సో టీడీఆర్ ఫైల్ చేయడానికి. సో 8 రీజన్స్లో మీరు చెప్పిన రీజన్ కనుక మ్యాచ్ అయితే సో ఏంటంటే మీకు అమౌంట్ అనేది రిఫండ్ వస్తుంది అనమాట. సో ఆ 8 రీజన్స్ ఏంటనేది నేను పక్కన స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. సో అలా కాకుండా నేను ఇప్పుడు కొన్ని చెప్తాను అందులో. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే, సో మీకు ఎక్కువ డీటెయిల్గా కావాలంటే సైడ్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంటుంది, సో అది మీరు చూసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే మీరు టీడీఆర్ ఫైల్ చేయాలంటే, సపోజ్ మీ ట్రైన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, సో రైల్వేస్ వాళ్ళు క్యాన్సిల్ చేసినా కానీ ఏంటంటే మీ టీడీఆర్ అనేది ఫైల్ చేయొచ్చు అనమాట. సో మీ టికెట్ మీద టీడీఆర్ ఫైల్ చేయొచ్చు. ఫైల్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఎంతైతే అమౌంట్ పెట్టి మీ టికెట్ బుక్ చేసుకున్నారో సో అంత అమౌంట్ మొత్తం మీకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే టీడీఆర్ ఫైల్ చేసుకోవడానికి, సో ట్రైన్ అనేది 3 అవర్స్ లేట్గా ట్రావెల్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ట్రైన్ అనేది ఇక్కడ 9కి రావాలి, సో అది 1కి వచ్చింది. సో ట్రైన్ అనేది 3 అవర్స్ లేట్గా ట్రావెల్ అవుతుంది. సో అప్పుడు కూడా ఏంటంటే మీరు టీడీఆర్ అనేది ఫైల్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనకి థర్డ్ వన్ వస్తాయంటే కరెక్ట్ ఐడి వెరిఫికేషన్ లేకుండా ట్రావెల్ అయినప్పుడు. సపోజ్ ఇప్పుడు నా పేరు మీద టికెట్ బుక్ చేసి సో వేరే అతను ట్రావెల్ అయ్యాడు అనుకోండి, సో ఆ టికెట్ అనేది ఏంటంటే వ్యాలిడిటీ అయితే ఉండదు. సో ఆ టికెట్ అయితే మనకి టికెట్ లేకుండా ట్రావెల్ చేసినట్టు అవుతుంది. సో అప్పుడు కూడా ఏంటంటే మనకి టీడీఆర్ అనేది ఫైల్ చేయొచ్చు. సో ఇంకోటి ఏంటంటే మనం స్లీపర్ క్లాస్ బుక్ చేసామనుకో, సారీ ఏసీ బుక్ చేసామనుకోండి, సో మనకి స్లీపర్ క్లాస్ వచ్చింది అనుకోండి, సో అప్పుడు కూడా ఏంటంటే మీ టీడీఆర్ అనేది ఫైల్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే టీడీఆర్ ఫైల్ చేయడానికి ఇంకో రీజను, సో మనకి ఇప్పుడు ఏసీ బుక్ చేసాం, సో ఏసీ అనేది పనిచేయట్లేదు, సో అప్పుడు కూడా ఏంటంటే మాకు ఏసీ పనిచేయట్లేదు అని చెప్పి టీడీఆర్ అయితే ఫైల్ చేయొచ్చు. సో ఫైల్ చేసిన తర్వాత ఏంటంటే మీకు రిఫండ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. సో రిఫండ్ ప్రాసెస్ అంటే రైల్వేస్ ప్రకారంగా ఇంటర్నెట్లో ఉన్న ప్రకారంగా చూస్తే మినిమం 60 డేస్ టైం అయితే పడుతుంది సో మీకు రిఫండ్ ప్రాసెస్ అనేది జరగడానికి అయితే. సో చాలామంది అడిగేది ఏంటంటే టీడీఆర్ అనేది వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్స్ కూడా ఫైల్ చేసుకోవచ్చా అని. సో టీడీఆర్ అనేది వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్స్కి అయితే అవసరం లేదు, సో ఎందుకంటే అవి చార్ట్ రిపేర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే అవి క్యాన్సిల్ అయిపోయి రిఫండ్ అయితే వచ్చేస్తాయి, సో వాటికైతే వాటికి అవసరం లేదు. సో ఏదైతే మనకి కన్ఫర్మ్ అయ్యి, సో మీరు ఒకవేళ జర్నీ చేయలేకపోతే, ఇదైతే వీళ్ళు 8 రీజన్స్ అయితే పక్కన ఉన్నాయి కదా, సో రీజన్స్ వల్ల మీరు జర్నీ చేయలేకపోతే మాత్రమే మీ టీడీఆర్ అనేది ఫైల్ చేసుకోండి. మీరు టీడీఆర్ అనేది ఫైల్ చేసిన తర్వాత ఏంటంటే వీళ్ళు రైల్వే వాళ్ళు మీ పెట్టిన రీజన్ అనేది అప్పుడు కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసి ఏంటంటే మీకు రిఫండ్ అనేది ప్రాసెస్ చేస్తారనమాట. సో ఈ టీడీఆర్ అనేది మ్యాక్సిమం మనం ట్రైన్ స్టార్ట్ ఒక 1 అవర్ ముందు, అంటే మీరు ఎక్కే స్టేషన్ నుంచి ఒక 1 అవర్ ముందు అయితే మీ టీడీఆర్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. సో 1 అవర్ కాకపోయినా 1/2 అవర్ ముందు అయితే చేసుకోవచ్చు, అప్పటికప్పుడు అయితే చేయలేరు, మినిమం 1/2 అవర్ ముందు అయితే చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం 1 అవర్ ముందు అయితే చేసుకోవచ్చు, ఎందుకంటే 1 అవర్ ముందు అని చెప్పింది 1/2 అవర్ అని చెప్తే మళ్ళీ 1/2 అవర్ ముందు చేసుకుంటారు. సో 1 అవర్ ముందు అయితే చేసుకోవచ్చు అనమాట. సో అలా చేసుకుంటే ఏమవుతుందంటే మీ రీజన్ అనేది కరెక్ట్గా ఉంటే వీళ్ళు ఏంటంటే మీకు ఫుల్ రిఫండ్ అనేది ఇస్తారు. సో ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను మొబైల్లోకి వెళ్ళి, సో ఐఆర్సిటీసీ యాప్ ఓపెన్ చేసి ఒక టికెట్ తీసుకొని సో టీడీఆర్ అనేది ఎలా ఫైల్ చేయాలి సో అనేది అయితే మీకు నేను కంప్లీట్గా అయితే చూపిస్తాను. సో వీడియో అయితే ఎన్ని వరకు అయితే చూడండి. గైస్, మీరు ఏంటంటే మీకు దగ్గర ఉన్న ఐఆర్సిటీసీ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో మీరు యాప్ నుంచే కాదు, సో మీకు వెబ్సైట్ నుంచి కూడా మీరైతే టీడీఆర్ అనేది ఫైల్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇక్కడైతే అయితే పాస్వర్డ్ ఉందో పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యాప్చా అడుగుతుంది, సో ఆ క్యాప్చా ఎలా అయితే ఉందో అలా అయితే మీరు ఇవ్వండి. సో ఇచ్చేసిన తర్వాత లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఏంటంటే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో మీకు ఇక్కడ చూడండి,
సో నాకు ఇక్కడ ఫైల్ టీడీఆర్ అని ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ఫైల్ టీడీఆర్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ట్రైన్ ఇదేంటంటే నాకు జర్నీ చేసే ట్రైన్, సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది సెలెక్ట్ చేసుకోమని. సో సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఫైల్ టీడీఆర్ అని క్లిక్ చేయండి అనమాట. సో ఇక్కడ ఫైల్ ఎందుకంటే ఇది ఆల్రెడీ ట్రావెల్లో ఉంది కాబట్టి నేను క్లిక్ చేయట్లేదు. సో ఫైల్ టీడీఆర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఏంటంటే మీకు ఇందాక 8 రీజన్స్ అని చెప్పాం కదా, సో 8 రీజన్స్ ఉంటాయి. సో ఏదైతే ఏ రీజన్ వల్ల 8 రీజన్స్లో మీరు ఏ రీజన్ వల్ల అయితే ట్రావెల్ చేయలేకపోయారో సో ఆ రీజన్ అయితే అక్కడ మెన్షన్ చేయండి. సో సెలెక్ట్ చేసుకోండి, ఆప్షన్స్ లాగా ఉంటాయి సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు సో ఫైల్ టీడీఆర్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రీజన్ అనేది అడుగుతుంది అనమాట. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక మీకు ఏంటంటే చాలా రీజన్స్ అనేవి ఉంటాయి. సో ఇవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వీడియో అనేది లెంత్ అయిపోతుంది. సో మ్యాక్సిమం ఏంటంటే 8 రీజన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఏ రీజన్ అయితే మీకు మ్యాచ్ అవుతుందో కరెక్ట్గా, సో ఆ రీజన్ మీద అయితే మీరు ఏంటంటే టీడీఆర్ అనే ఫైల్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ఇప్పుడు ఒక రీజన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా టీడీఆర్ అనే ఫైల్ అయిపోయి సో మీకు ఏంటంటే టికెట్ మీద రిఫండ్ అనేది వస్తుంది అనమాట. ఒక చెప్పాను కదా టికెట్ రిఫండ్ అవడానికి మినిమం 80 డేస్ అయితే 60 డేస్ అయితే పడుతుంది. సో ఈ టీడీఆర్ అనేది కూడా ఏంటంటే మీరు ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే మీ స్టేషన్ నుంచి అయితే టీడీఆర్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. సో విధంగా ఏంటంటే టీడీఆర్ ఫైల్ చేసుకొని ఫుల్ రిఫండ్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వెయిటింగ్ లిస్ట్లో అయితే టీడీఆర్ అయితే ఫైల్ చేయడం అవసరం లేదు. సో ఇదనమాట టీడీఆర్ గురించి. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, సో నేనైతే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్